ఎప్పుడొచ్చామన్నది కాదు అనుకున్నది సాధించామా లేదా అన్నదే ముఖ్యమన్నట్లు గట్టిగా రెండు నెలలు కూడా గడవకముందే దావోస్ నుంచి డబుల్ ధమాకా సాధించారు తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన తీరును కొనియాడుతున్నారు ఒక్క టూరులో ఏకంగా 40,000 కోట్ల పెట్టుబడులను తెలంగాణ గడ్డ మీదకు తెచ్చి ప్రతిపక్షాలు నోరెళ్ళ పెట్టేలా షాకిచ్చారు ముఖ్యమంత్రి दावोस్ లో పెట్టుబడుల ఆకర్షణలో అదరగొట్టిన రేవంత్ టీమ్ మూడు రోజుల పర్యటనలో 40,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ తెలంగాణలో ఇన్వెస్ట్‌మెంట్స్ కి ఆసక్తి చూపిన బడా సంస్థలు మాటలదే ముందంటూ అసలు సత్తా చేతల్లోనే చూపించిన సీఎం రేవంత్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ దిగ్విజయంగా ముగిసింది దావోస్ లో జరిగిన 3 రోజుల వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు దావోస్ వెళ్ళే ముందు చెప్పిన మాట కంటే అధికంగా భారీ స్థాయిలో తెలంగాణలో పెట్టుబడుల్ని సాధించుకొచ్చారు दावोस్ లో వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు కాగా వెబ్ వర్క్స్ అదానీ గ్రూప్ గోడి ఇండియా గోద్రేజ్ టాటా గ్రూప్ వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి దావోస్ పర్యటన ముగిసిన తర్వాత రేవంత్ లండన్ వెళ్ళారు లండన్ లో సైతం పలువురు ఇన్వెస్టర్స్ తో సమావేశమయ్యారు రాష్ట్రంలో పెట్టుబడులపై ఆయన ఆలోచనా విధానానికి సర్వత్రా ఘన స్వాగతమే లభించింది ఎన్ఆర్ఐఎల్ తో రేవంత్ సమావేశంలోను అదే రిపీట్ అయ్యింది ఫలితం ఒక్క టూర్ తో 40,000 పెట్టుబడులను తీసుకొచ్చారు సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్ అనే అంశంపై ప్రసంగించారు రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలని అన్నారు దావోస్ పర్యటన సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అదానీ గ్రూప్ సహా 6 కంపెనీలు మొత్తం 39,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి ఒక అదానీ గ్రూప్ మాత్రమే రాష్ట్రంలో వివిధ రంగాల్లో 12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది దీనికి సంబంధించి గౌతమ్ అదానీ ఏరోస్పేస్ డిఫెన్స్ సీఈఓ ఆశిష్ రాజ్ వంశీ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు అలాగే తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజన్ లైఫ్ సైన్సెస్ సంసిద్ధత వ్యక్తం చేసింది ఇందులో భాగంగా 2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఇక గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో 8,000 కోట్ల పెట్టుబడితో ఆర్ఎండ్డీ తో పాటు గిగాసెల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది సీఎం రేవంత్తో గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు సీఈఓ మహేష్ గోడి సమావేశమయ్యారు యూకేకు చెందిన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ 231 కోట్లతో హైదరాబాద్ లో వైద్య పరికరాల తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎస్ఐజీహెచ్ఎండి గౌరీ శ్రీధర డైరెక్టర్ అమర్ చచ్చల అనంతరం ఈ ఒప్పందం జరిగింది మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడులకి మరిన్ని సంస్థలు ఆసక్తి చూపాయి ఐటిఐలో సాంకేతిక నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు టాటా గ్రూప్ ఒప్పందం చేసుకోగా ఉబర్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రెండు కొత్త ప్రాజెక్టులను చేపట్టేందుకు ముందుకొచ్చింది ఇక హైదరాబాద్ లో ఐటీ సేవలను విస్తరించేందుకు క్యూ సెంట్రియో సంస్థ ముందుకొచ్చింది ఇందులో భాగంగా 1000 కోట్ల రూపాయల ఒప్పందాలు కుదుర్చుకుంది హైదరాబాద్ లో సప్లై స్కిల్స్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు O9 సంస్థ అంగీకరించింది ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో క్యూ సెంట్రియో కంపెనీ ప్రతినిధి ఎలమర్తి O9 సీఈఓ చక్రి గొట్టుముక్కల సమావేశమయ్యారు హైదరాబాద్ లో అధునాతన డిజిటల్ డిజైన్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో సిస్ట్రా గ్రూప్ 1000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకుంది అలాగే తెలంగాణలో 5200 కోట్లతో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు
డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటైన్ అనుబంధ సంస్థ వెబ్వర్స్ ముందుకొచ్చింది. కాగా ఐరన్ మౌంటైన్ సీఈఓ విలియం మీనీ, వెబ్వర్స్ సీఈఓ నిఖిల్ రాఠీ సీఎం రేవంత్ తో సమావేశమై తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు నిర్వహణపై చర్చలు జరిపారు. మొత్తంగా 3 రోజుల దావోస్ పర్యటనలో భాగంగా అక్షరాల 39601.5 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని రేవంత్ రెడ్డి తెలంగాణకు తీసుకొచ్చారు.